ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యాక్షన్ అరబాబు. 2012లో వచ్చిన మోస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ విషయానికి వస్తే ద ప్రొమోథియస్ అనేది ఒక సైన్స్ ఫిక్షన్ ఏలియన్ థ్రిల్లర్ మూవీ. ఇది ఓల్డ్ మూవీస్ ఏలియన్ మూవీస్కి సిమిలర్గా ఉంటుంది, అంటే పూర్తిగా రీబూటే చేశారని చెప్పాలి. రిడ్లీ స్కాట్ దీన్ని చాలా సూపర్గా తెరకెక్కించారనే చెప్పాలి. ఇందులో ఎలిజబెత్ సా, చార్లీ అండ్ డేవిడ్ అండ్ పీటర్ వేలాంట్ అండ్ జాక్ అండ్ వికాస్ ఇందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్గా చేస్తున్నారు. ఇది స్టార్టింగ్ నుంచి థ్రిల్లర్గానే మొదలవుతుంది. మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇందులో ఎలిజబెత్ సా అండ్ చార్లీ ఒక పురాతనమైన ఒక నక్షత్ర మండలాన్ని కనుగొంటారు. స్కాట్లాండ్ వేరువేరు దేశాల్లో ఈ నక్షత్ర మండలం మనకు ఒక ఇన్విటేషన్, మనల్ని సృష్టించింది దేవుడు కాదు, వేరే వాళ్ళు ఇంజనీర్స్ ఉన్నారని వాళ్ళ ప్రగాఢ నమ్మకం. ఆ ఇంజనీర్స్ ఎక్కడ ఉన్నారు, ఉంటే ఎలా ఉంటారు అనేదే ఈ ఫ్లాష్ స్టోరీ. దీనికి ఈ మిషన్కి ప్రొమోథియస్ అనే పేరు పెట్టారు. ఈ మిషన్కి వికాస్ అంటే పీటర్ వేలాండ్ కూతురు వికాస్ దీనికి నేతృత్వం వహిస్తుంది, అండ్ జాక్ దీనికి కెప్టెన్గా ఉన్నాడు. మొత్తం ఈ క్రూ మెంబర్స్ మొత్తం ఆ ఒక నక్షత్ర మండలంకి వెళ్ళి అక్కడ వీళ్ళు ఎదురుచూసే ఇంజనీర్స్ ఉన్నారా లేదా, ఇదంతా కల్పితమేనా లేదా, దేవుడే మనల్ని సృష్టించాడా లేదా ఇతర జాతుల వాళ్ళు మనల్ని సృష్టించారా అన్నదాన్ని తెలుసుకోవడానికి ఈ స్టోరీ. అండ్ ఆ గ్రహంలో ల్యాండ్ అవ్వగానే వాళ్ళకు ఒక పురాతనమైన కట్టడం కనిపిస్తుంది. ఆ కట్టడం ఈ ఖచ్చితంగా ఏలియన్స్ పనినని ఈ క్రూ నెంబర్స్ అందులోకి వెళ్తారు. అందులో పరిశోధించి అదొక స్పేస్ షిప్ అని కనుక్కుంటారు. కానీ అప్పటికీ కూడా అనుమానమే. మొత్తం నేతృత్వం అంటూనే వికాస్ చేతుల్లో ఉండాలని పట్టుబడుతుంది. అక్కడ వాళ్ళకి ఒక తల దొరుకుతుంది, అది ఇంజనీర్స్ తల. ఇంజనీర్స్ సవాలు అన్నీ అందులో ఉంటాయి. డేవిడ్ ఆ మొత్తం మిషనరీని వాళ్ళ భాషని మొత్తం అనువాదిస్తాడు. అందులో వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే ఇలాంటి జీవులు ఉన్నాయి, ఇవే మనల్ని సృష్టించాయి, వీటి డిఎన్ఏతోనే మనం సృష్టింపబడ్డామని మొత్తం తెలుసుకుంటారు. అందులో ఏంటంటే డేవిడ్ ఈ విషయాన్ని కనుక్కుంటాడు, అక్కడ ఉన్న ఏలియన్ వెసల్స్లో ఏదో పదార్థం ఉందని. ఆ ఒక బాటిల్ని డేవిడ్ తీసుకొని చార్లీకి ఒక డ్రింక్స్లో కలిపేసి ఇచ్చేస్తాడు. ఆ డిఎన్ఏ వల్ల ఎలిజబెత్ సాకి అసలు పిల్లలు పుట్టే అవకాశమే ఉండదు. కానీ ఎలిజబెత్ సా గర్భంతో ఉంటుంది, అది ఒక ఏలియన్ పిల్లతో. ఆ ఏలియన్ పిల్ల ఈ నా కడుపులో ఉందని తెలుసుకుంటుంది. అప్పుడు ఎలిజబెత్ సా ముందే తెలుసుకొని దానికి ఆపరేషన్ చేసి ఆ పిల్లని ఆ గుడ్డిని బయటకు తీసేసి తనకు తనే కుట్లు వేసేసుకొని వెంటనే అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అప్పటికే డేవిడ్ అక్కడ షిప్ ఉందని తెలుసుకొని షిప్ని ఆపరేట్ చేయడానికి ఏవేవి కంట్రోల్స్ కావాలో అన్నీ తెలిసిపోతాయి. అండ్ పీటర్ వేలాండ్ అక్కడికి వచ్చి ఇంజనీర్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, మమ్మల్ని ఎందుకు సృష్టించారు అనేది అడుగుతుంటాడు. అప్పుడు అంతలో ఎలిజబెత్ సా వచ్చి మీరు ఎవరు, మీరు మమ్మల్ని ఎందుకు సృష్టించారు, మళ్ళీ ఎందుకు చంపాలనుకుంటున్నారు అని ఆ ఇంజనీర్ని అడుగుతుంది. అప్పుడు ఆ ఇంజనీర్ వాళ్ళకి సమాధానం చెప్పకపోగా పీటర్ వేలాండ్ని ఒక్క గుద్దుతోనే చంపేస్తాడు. అండ్ ఎలిజబెత్ సాను కూడా విసిరేసి ఆ షిప్తో భూమికి వెళ్ళి భూమిలో ఉన్న వాళ్ళందరినీ చంపాలని అనుకుంటారు. కానీ అప్పటికే ఎలిజబెత్ సా ఈ షిప్లో ఉన్న వాళ్ళకి సమాచారం ఇస్తుంది. జాక్ ఈ షిప్ భూమికి బయలుదేరుతుంది, ఈ షిప్ను మనం పేల్చకపోతే మనం వెళ్ళడానికి భూమి అనేదే ఉండదు, చూడండి దాన్ని ఆపండి ఎలిజబెత్ సా వాళ్ళకి మైక్లో చెప్తుంది. వెంటనే జాక్ ఒక నిర్ణయం తీసుకొని ఆ షిప్ని ఎలాగైనా పేల్చేద్దామని వెంటనే బయలుదేరుతాడు. వికాస్ ఇందుకు ఒప్పుకోదు, నేను ఎందుకు ఒప్పుకోను ఈ షిప్కి, నేనే కెప్టెన్ని, మీరు మనం భూమికి వెళ్తున్నాం అని ఉంటుంది. లేదు, ఆ షిప్ని మేము మనం ఆపాలి అని వెంటనే జాక్ ఆ షిప్ని ఢీకొంటాడు.
లైఫ్ బోట్ని వదిలేస్తాడు. వెంటనే ఆ షిప్ మొత్తానికి పేలిపోతుంది. అందులో ఇంజనీర్ బయటకు వచ్చి బోట్ని బోట్లో ఉన్న ఎలిజబెత్ సాని పట్టుకుంటాడు. వెంటనే ఎలిజబెత్ సా డోర్ను ఓపెన్ చేసి అందులో ఉన్న జీవిని ఆ ఇంజనీర్ మీదకు వదిలేస్తుంది. అందులో ఉన్న జీవి అసి ఇంజనీర్ని పట్టుకొని మొత్తం దానిలో ఉన్న పిల్లని ఆ ఇంజనీర్లోకి పంపించేస్తుంది. ఎంతట్లో స్టోరీ అయిపోతుంది. కానీ డేవిడ్ ఒక రోబో కాబట్టి డేవిడ్ ఇంకా తల పనిచేస్తూనే ఉంటుంది. ఎలిజబెత్ సా ఆ తలని తీసుకొని ఇలాంటి షిప్లు చాలా ఉన్నాయి, నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తానని ఎలిజబెత్ సాతో డేవిడ్ చెప్తాడు. అండ్ ఎలిజబెత్ సా అండ్ డేవిడ్ వేరే షిప్లో ఇంజనీర్స్ ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి తనను తీసుకుని వెళ్తాడు. ఇంతటితో మూవీ ముగుస్తుంది. దీనికి కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ ఏలియన్ కావనెంట్ అనేది వచ్చింది. కానీ మూవీ స్టోరీ విషయానికి వస్తే చాలా బాగా తీసినట్టే ఉంది. మంచి సైంటిఫిక్ పూర్తిగా రీబోట్. ఈ రీబోట్ నుంచే మళ్ళీ ఏలియన్ రీబోట్ అనేది వస్తుంది. అండ్ సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.